ప్రభు పేరట మీ అందరికి షలోం. ఆ భార్య భర్తలు ఒకరంటే ఒకరికి ప్రాణం, చక్కని కుమార్తె కూడా ఉంది. ఆ ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో సడన్గా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో భార్య చనిపోయింది. ఆ ఇల్లంతా కూడా చీకటిమయమైపోయింది. గాఢాంధకారపు లోయలో అతడు వెళ్లాల్సి వచ్చింది. కళ్ళు తెరిచిన తన భార్య కనిపిస్తుంది. చిన్నపిల్ల ఎలా పెంచాలి, తన ముందు ఏ మాత్రం ఏం చేయాలో పాలు పట్టలేదు, అల్లాడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. సాయంత్రం అయింది. ఆ పసిపాప, ఆ చిన్నపిల్ల ఆ తండ్రిని గట్టిగా హత్తుకుని భయపడుతూ పడుకుంది. ఈ లోపల కరెంటు పోయింది. డాడీ కరెంటు పోయింది, డాడీ అంతా చీకటిగా ఉంది, డాడీ భయపడుతూ ఏడుస్తుంది. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, అమ్మ సాధారణంగా కరెంటు పోదు, ఒకవేళ కరెంటు పోయిందంటే ఒకవేళ కింద ఫ్యూజ్ ఏమైనా పోయిందేమో, నేను వెళ్ళి ఆ ఫ్యూజ్ని రీప్లేస్ చేసి వస్తాను, మార్చొస్తాను, ఇక్కడ ఉండమ్మా అని చెప్పి చిన్న పాపను ఆదరించి కిందకి వెళ్ళబోయాడు. అప్పుడు ఆ పాప అంది, డాడీ ఈ చీకట్లో నువ్వు లేకుండా నేను ఉండలేను, ఈ చీకట్లో నీతో పాటు నేను వస్తాను అని అంటే ఆ చిన్నపిల్లని ఎత్తుకున్నాడు, కిందకు వెళ్ళాడు. కింద ఇంకా గాఢాంధకారము అలుముకొని ఉంది, అంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఆ చిన్నపిల్ల బహుగా భయపడుతూ ఆ తండ్రిని గట్టిగా హత్తుకుంది, గట్టిగా కౌగిలించుకుంటూ ఆ తండ్రి చెవి దగ్గర ఒక మాట అంటుంది, చుట్టూ చీకటి అలుముకొని ఉంది కానీ డాడీ నాకు భయం లేదు, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి. ఆ మాట విన్నటువంటి ఆ తండ్రి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రభువా, మా ఇంట్లో చీకటి అలుముకుంది, ఎలా ముందుకు సాగాలో మాకు అర్థం కావటం లేదు, నా కుమార్తెకి నా పట్ల నమ్మకం ఉంది కాబట్టి తను భయపడలేదు, ఇప్పుడు నాకు నీ పట్ల నమ్మకం ఉంది, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి ఈ గాఢాంధకారపు లోయలో భయపడకుండా ముందుకు సాగే శక్తి నువ్వే నాకు ఇస్తావు అని కన్నీళ్లతో ఆనాడు ఆ వ్యక్తి ప్రభువుకు ప్రార్థన చేశాడు. సహోదర సహోదరి, కన్నీళ్ల లోయ గుండా వెళుతున్నావేమో, గాఢాంధకారపు అనుభవం గుండా వెళుతున్నావేమో, నా అన్నవాళ్ళు నువ్వు కోల్పోయావేమో, అన్నీ కోల్పోయి ఈరోజు అల్లాడిపోతున్నావేమో, ఈరోజు ప్రార్థన చేద్దాం, ప్రభువును అడుగుదాం, ప్రభువా నీవు నాకు తోడుంటే నాకు ఏ భయము దిగులు లేదు. లెట్ అస్ ప్రే. నా ప్రియ సహోదర సహోదరి, ఆనాడు మోషే దేవుని సన్నిధిని ఆకాంక్షించాడు, కోరుకున్నాడు. కారణం తెలుసా, ప్రభువా నువ్వు లేకుండా ఒక్కడుగు కూడా మేము ముందుకు వేయలేము, నువ్వు లేకుండా మేము ఈ అరణ్యంలో అగోచరమైన ఈ ప్రపంచంలో ముందుకు సాగలేము, నువ్వు మాతో వస్తావా. దేవుడు మాటిచ్చాడు, మోషే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా సన్నిధిని కోరుతున్నావు, నా మాటకు లోబడుతున్నావు, నేను నీకు మాటిస్తున్నా, నేను నీకు తోడుగా వస్తా, నీకు నేను తోడుగా ఉంటా. సహోదరా సహోదరి, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో, ఓటమి గుండా వెళ్తున్నావేమో, భవిష్యత్తు ఒకవేళ ఈరోజు నీ జీవితంలో అగోచరముగా ఉందేమో, గాఢాంధకారపు లోయ గుండా నేను వెళ్తున్నా, ఈ లోయలో నేను ఒంటరిగా బ్రతకడం నాకు సాధ్యం కాదు, నీ సన్నిధిని కలిగి కుటుంబ ప్రార్థన కలిగి నిన్ను మహిమపరుస్తాం తండ్రి. అట్టి కృప అట్టి భాగ్యము మా మందిరంలో ప్రతి కుటుంబములో అనుగ్రహించవలసిందిగా కోరుతూ, ఇంటిలో ఉన్నా ఇంట బయట ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా, నాయనా నీ సన్నిధిని కలిగి నీ బిడ్డలుగా జీవించే భాగ్యమును దయచేయమని, తత్ఫలితంగా నీ యొక్క విశ్రాంతిని నీ యొక్క మంచితనమును మేము కనుగొనులాగున సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.